మీరు ఇవి చాలా నేర్చుకున్నారు అని అన్నారు కదా మేడం, వాళ్ళ లైఫ్కి మీ లైఫ్కి మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఉంది కదా, నాకు ఒక చెట్టు లేదు, ఒక స్వచ్ఛమైన గాలి లేదు, ఒక తెచ్చిపెట్టుకున్న ఆలోచన విధానమే. ఇంకెవరో ఇలా నువ్వు ఆలోచించు అని చెప్పితే అలానే ఆలోచించిన విధానమే తప్పితే నాకుగా ఉన్న విధానం లేదు. నేను చెప్పాను ఇప్పుడే ఒక అమ్మాయి బ్యాంక్ నౌకరి వదిలేసి తన అక్క చెల్లెళ్ళకి అక్కడ వాళ్ళని చూసుకుని ఉంటాను అని క్లియర్గా చెప్పింది. ఆ డెసిషన్ను ఇక్కడ ఉన్న ఆడపిల్లలు ఎవరు తీసుకోరు. మన చిన్న కడుపుకు శ్రీరామ రక్ష, అంతే. మనం దాటి మనం కలెక్టివ్గా సమాజం కోసం మనం ఆలోచించు, ఇది తేడా. అంటే మీ పర్సనల్ లైఫ్, అంటే ఇప్పుడు వరకు కూడా మీరు ఆదివాసీల గురించి కానీ అక్కడ మహిళల గురించి మీరు చెప్పారు, మీ పర్సనల్ లైఫ్ గురించి ఒక ఉమెన్గా మీరు ఏం చెప్తారు? అటు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు కెరీర్, ఇప్పుడు ఆదివాసీల గురించి రీసెర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత అండ్ మీ పర్సనల్ లైఫ్ గురించి. ఏం లేదమ్మా, పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా చెప్పుకునేది ఏమీ ఉండదు. ఇట్స్ లైక్ ఎనీబడి, ఒక ఉద్యోగం, ఇల్లు, పిల్లలు, బయటికి వెళ్ళడము అన్నది మాత్రం కాస్త ప్లాన్ చేసుకుని. ఇంట్లో మనకి లక్కీలీ ఇండియాలో ఇంకా మనకి హౌస్ హెల్ప్స్ దొరుకుతారు, ఎవరినన్నా హెల్ప్ ఇది తీసుకుంటే సాఫీగానే ఉంటుంది. అదేదో అందుకని ఇప్పుడు వచ్చే ఆ రచనలు అవన్నీ చేస్తాను, చూస్తుంటే నాకు అప్పుడప్పుడు, అంటే నేను ఓల్డ్ స్కూల్కి నేను చెందను, కొత్త వాళ్ళను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేను, స్వీకరించలేను. అట్లాంటప్పుడు కొన్ని కొన్ని విచిత్రమైన పోస్టులు వస్తుంటాయి ఈ విమెన్స్ డేకి. ఓ నాలుగు చేతులు ఆడవాళ్ళకి, ఓ దాంట్లో పెన్ను, ఓ దాంట్లో, ఎంత బుల్షిట్ కదా అది అనిపిస్తుంటుంది నాకు. మనకి ఒక మెదడు బదులు నాలుగు మెదళ్ళు ఉన్నాయో ఉండనివ్వండి, ఉంటాయి, కానీ మనకున్న రెండు చేతులతో ఒక సశక్తమైన బుర్రతో మనం ఆలోచించగలము. దానికోసం చిత్రీకరణలు అలా ఉండని అవసరం లేదు, దాన్ని మీ తరమైనా ఖండించండి. యూ నీడ్ నాట్ బీ సూపర్ ఉమెన్, బీ ఏ ఉమెన్, బీ విత్ కంపాషన్. ఆ కంపాషన్ ఒకటి ఉంటే సరిపోతుంది. నాకు తెలిసి నేను మీరు అడిగారు కాబట్టి పర్సనల్ లైఫ్ అంటే అదొకటే చూసుకున్నాను నేను. ఒక కంపాషన్ ఉండగలగాలి, మనం ఏం చేస్తున్నామో ఆ పనిని గౌరవించగలగాలి. ఆ పనిని వీలైతే ఇంట్లో సభ్యులు, కుటుంబ సభ్యులు గౌరవించేట్టు చూడగలగాలి. గౌరవించారా సరే సరే, లేకపోతే గమ్మున మన పని మనం చేసుకోవాలి. ఇది నాకు తెలిసిన నా పరిధి. ఇది నాకు మొదటి నుంచైనా అనిపించేది అదే. ఎక్కడన్నా సంఘటితమైనప్పుడు మాటలు అవసరం. రోజు పనికి మనం ఎంత అంతర్ముఖంగా పనిచేస్తే, మనని మనం తెలుసుకుని పనిచేస్తే, నేను ఈ పని చేస్తున్నాను చూడండి చూడండి నేను ఈ పని చేస్తున్నాను అది అక్కర్లేదు, మనది మనం చేస్తుంటే అది తెలుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఏంటి అని అంటే, ఒక ఉమెన్ ఒక ఆశయంతో కానీ ఒక పర్టికులర్ గోల్తో ముందుకు వెళ్ళిందంటే డెఫినెట్లీ తన పర్సనల్ లైఫ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఎదర్ మెయిన్గా అది ఫస్ట్ థింగ్ వచ్చేది అడ్డెక్కడ అని అంటే, ఎదర్ ఫ్యామిలీ కావచ్చు, ఒకవేళ హస్బెండ్ ఉంటే పెళ్ళి అయితేనేమో హస్బెండ్, ఒకవేళ పెళ్ళి అయిపోయి హస్బెండ్ కాదంటే పిల్లలు, ఎనీథింగ్ ఒక రీజన్ అనేది. అంటే ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అంటే ఉమెన్కి ఆశయం ఉండకూడదా, ఉంటే కనుక ఖచ్చితంగా ఎదర్ చూజ్ హస్బెండ్ ఆర్ కెరీర్ అన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అదే మళ్ళీ వన్స్ అగైన్ మనం ఎక్స్ట్రీమ్స్లలోనే, ఇది అన్ఫార్చునేట్లీ వెస్ట్రన్ ఫిలాసఫీ చదువుకున్నాక మనకు వచ్చింది. భారతీయ సమాజం ఎలాగా అంటే చాలా లేయర్స్లలో ఉంటుంది, చాలా పొరలలో. డెఫినెట్గా ఇప్పుడు ఆడపిల్లలకి కష్టమైన సమయమే, దాన్ని చూసుకుని. కానీ ఒక భారతీయత అని అదేదో నేను పొలిటికల్ లెవెల్లో అనట్లేదు, ఇక్కడ మన సమాజ జీవన విధానాన్ని చూసుకుంటే దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చమ్మా. బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు నేను ఉదాహరణలు ఇవ్వదలుచుకోవట్లేదు. మీరు అన్నారు
ఆడపిల్లలకు ఆశయాలు ఉండొచ్చు, ఉండొద్దా? డెఫినెట్గా ఉండొచ్చు, ఉండాలి కూడా. నేను చెప్పాను, దానికి సంఘటితమై ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు నినాదాలు కావాలి, ఇది కావాలి. లేకపోతే మనం పని చేసినప్పుడు అది మనం ఆశయం కోసమే చేస్తాం. ఆశయం కోసం చేసినప్పుడు మాత్రం మీరు ఇప్పుడు ప్రస్తుత ఆడపిల్లలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, డోంట్ జెక్స్ట్రా పోజ్ యువర్ ప్రొఫెషన్ అండ్ యువర్ లైఫ్. మనం ముఖ్యంగా ఇప్పటి తరం ఆడపిల్లలు చేసేది ఈ నినాదాలతో, ఈ బయట వచ్చే అవేర్నెస్తో, మీరు రెండు మీ ప్రొఫెషను మీ లైఫ్ అన్నవి రెండు ఆపోజిట్గా పెట్టుకుంటున్నారు. అలా కాదు, రెండు సేమే. మీ ఆశయం మీతో ఉంటుంది, మీ లైఫ్ మీతో ఉంటుంది. చాలా తక్కువ కేసులలో ఒక్కొక్కసారి మగవాళ్ళు హస్బెండ్ పాత్రలో ఉన్న మనిషి కాస్త ఎక్స్ట్రీమ్గా ఉండవచ్చును, అవి ఉంటాయి, ఎప్పటికైనా ఉంటాయి. వాళ్ళని ఎలాగా ఉండదలుచుకున్న గీతలో ఉంచవచ్చును అన్నది కూడా మనకు తెలియాలి. చిన్నప్పుడు మీ ఏజ్లో ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని ఇప్పుడు నాకే నవ్వు వస్తుంది. 9 నెలలు కడుపులో పెట్టుకుని రక్త మాంసాలు ఇచ్చి తర్వాత కని విద్యాబుద్ధులు చెప్పి నడక నేర్పి అంతా చెప్పిన పిల్లవాడు మాట వినడు, ఆ మగవాడు మాట వినడు అంటే ఎక్కడో చోట మనది మన ఎఫర్ట్ కూడా ఉండాలి. తప్పను నేను, మన ఎఫర్ట్ కూడా ఉండాలి. ఒక భారతీయ సమాజంలో తల్లిని సరిగ్గా చూసుకోవాలి, భార్యను సరిగ్గా చూసుకోవాలి అన్నది బైలా ఉంది, మనకి బైలా ఉంది, బై నామ్ ఉంది, సొసైటల్ నామ్ ఉంది. అది వాళ్ళు దాటుతున్నప్పుడు మనం పోలీసులు కేసులు అనకుండా ఇంట్లో 4 రోజులు మీరు ఆలోచించి చూడండి అందరూ. ఇది మళ్ళీ భద్ర మహిళలకు వర్తిస్తుంది, ఇది మళ్ళీ ఆదివాసి మహిళలు కానివ్వండి, దిగువ తరగతులలో, నాకు ఆ వర్డ్ ఇష్టం ఉండదు, బట్ పావర్టీ లైన్కి కింద ఉన్న ఆడపిల్లలు ఉంటారు. ఇక్కడ మనకి స్లమ్ లైన్స్ ఉంటాయి, మనకి ఇక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ ఇంకో ఒక పెద్ద విషయం, ఈ వీటిని గురించి మనం తక్కువ మాట్లాడుకుంటాం. కాబట్టి అక్కడ క్రూరత్వం ఉంది, అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, ఇది ఉంది. ఎందుకంటే ఒక సరళిలో లేనప్పుడు సమాజం, విభిన్న ధోరణులలో ఉన్నప్పుడు, విభిన్న లెవెల్స్లలో ఉన్నప్పుడు ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పర్యాయం ఉండాలి, లేకపోతే అది కష్టమవుతుంది. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాస్ మాట్లాడుకున్నాం, వాళ్ళ బెనిఫిట్ కోసం తీసుకోవాల్సిన ఒకటి ఉంటుంది. ఒక సంక్షేమం, ఇవి పెద్దవి, వాళ్ళకి అనువుగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇవి మనం సఖీ సెంటర్స్ చూస్తాం, మహిళా పోలీస్ స్టేషన్స్ చూస్తాం, ఇవన్నీ చూస్తాం. ఈవ్ టీజింగ్లు ఉంటాయి, వీటి కోసం చూసుకోవాల్సింది. వీటన్నిటినీ గంపగుత్తగా కలిపి ఆడవాళ్ళను ఉద్ధరిస్తున్నాము అంటే మాత్రం, ఎవరో ఉద్ధరించే కన్నా ముందు మనకి మనం చేసుకోవాల్సింది చాలా ఉంటుంది. ఒకళ్ళ మెప్పు కోసం చేసినంతసేపు మనం ఇదిగా ఉంటాం. ఖచ్చితంగా నా పని నాది, నేను అది చేసుకోవాలి అనే ఒక యాక్సెప్టెన్స్ మీరు తెచ్చుకుని ఎదుటి వాళ్ళకి కలిగించేది మనం తెచ్చుకోవాలి. అది సమాజం అవనివ్వండి, ఇల్లవనివ్వండి. ఇది నేను భద్ర మహిళల వరకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరి కోసం చేయాల్సింది చాలా ఉంటుందమ్మ. ముఖ్యంగా ఆడపిల్లలు, టీన్స్ ఆడపిల్లలలో, హైదరాబాద్లో కూడా చదవడానికి దొరుకుతుంది మనకి. హైదరాబాద్లో కూడా మాదక ద్రవ్యాలు ఉంటున్నాయి, ఇవన్నీ ఉంటున్నాయి. ఇదో పెద్ద అన్యాయమైన ఫేజ్ మాట్లాడుకోవాల్సింది. ఇక మరీ మా సాహిత్యాల్లో అయితే అన్యాయంగా మాట్లాడుకుంటాం మేము, ఇవేమీ ఇది కాకుండా. ఎంతసేపటికి భర్త చెంపదెబ్బ కొట్టాడు, ఇలాగ పోలీస్ స్టేషన్, ఇవన్నీ పెద్ద రబ్బిష్. భర్త వేధిస్తున్నాడు, ఇవి భర్త వేధిస్తే నోటితో అనకుండా చేతులతో నువ్వు వేధించవచ్చు, బయటికి చెప్పక్కర్లేదు, సింపుల్.